వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు బుధవారము పౌర్ణమి, ఎంతో విశేషమైనటువంటి రోజు. ఎలాంటి పనులు చేస్తే కష్టాలు భయాలు తొలగిపోతాయి, ఎలాంటి పనులు చేయకూడదు అనేటటువంటి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా బుధవారము అంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఇలాంటి పర్వదినం రోజు పౌర్ణమి కలిసి రావటము చాలా విశేషం. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తొలగిపోవాలని అనుకుంటే ఈ యొక్క పౌర్ణమి రోజున కాళికాదేవిని పూజించాలి. అదేవిధంగా మినుములు పెసరపప్పుతో తయారు చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనాలను పెట్టాలి. ఈరోజు ఆంజనేయ స్వామి వారికి వనమాల తమలపాకులతో అర్చన చేసినట్లయితే భయాలు రోగాలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా విఘ్నేశ్వరుని కూడా ఆరాధించుకోవాలి. కోరికలు లేని మనిషే ఉండడు. ఆ కోరికలన్నీ కూడా నెరవేరడానికి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు, పూజలు సేవలు చేస్తూ ఉంటారు. జీవితంలో విద్య, ఉద్యోగము, వివాహము, సౌభాగ్యము, సంతానము, సంపద, ఆరోగ్యము, ఆయుష్ అనేవి అందరూ కూడా ఆశించేవే. పౌర్ణమి మరియు బుధవారం కలిసి వచ్చినటువంటి ఈ రోజున ఈ రోజు ముఖ్యంగా హనుమంతుని పూజించడం వల్ల శని కుజజోసాలు తొలగిపోతాయి. బియ్యం, గోధుమలు, మినుములు, నువ్వుల పిండితో తయారు చేసినటువంటి ప్రమిదలలో దీపాన్ని వెలిగించి హనుమంతుణ్ణి స్మరించుకుని దీపాన్ని దానం చేయాలి. ఇలా చేయటం వలన మనసులో ఉన్నటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. హనుమంతుణ్ణి ప్రతిమ ముందు దీపారాధన చేయటం వలన వ్యాధులు, గ్రహ బాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలలో స్పష్టంగా చెప్పబడింది. మంగళవారము పౌర్ణమి కలిసి వచ్చినటువంటి ఈ రోజున ఎలాంటి పనులు అసలు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పౌర్ణమి బుధవారం తిది ఉన్నటువంటి ఈ రోజున అప్పులు ఇవ్వకూడదు, అప్పులు తీసుకోకూడదు. ఈ రోజు ఎవరితో గొడవలు పడకూడదు. అలా కనుక చేసినట్లయితే తరచూ గొడవలు పడుతూనే ఉంటారు. అదే విధంగా ఈ రోజు పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి ఇంటిలో ఎర్రటి రంగులో ఉండే పదార్థాలను వండకూడదు, ఎవరూ తినకూడదు. అలా కనుక చేసినట్లయితే అప్పుల పాలు అవుతారు. ఎర్రపప్పు, టొమాటో, క్యారెట్ వంటి పదార్థాలను ఇంట్లో వండకూడదు. అదే విధంగా గుడ్డును కూడా ఈ రోజు తినకూడదు. ఎర్రటి రంగులో ఉండే వస్తువులను ఈ రోజు కొని ఇంటికి తీసుకురాకూడదు. అదే విధంగా మాంసాహారం తినకూడదు. పొరపాటునైనా సరే పౌర్ణమి తిథి కలిగి ఉన్నటువంటి ఈ రోజున ఈ పనులు కనుక చేసినట్లయితే అప్పుల పాలు అవటం ఖాయం అని అంటున్నారు వేద పండితులు. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పౌర్ణమి ఈ రోజు చాలా శుభప్రదమైనది. ఇలాంటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించినట్లయితే అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి వారిని సుబ్రహ్మణ్య అష్టకము చదువుకుని ఎరటి పూలతో పూజ చేస్తే అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి, అప్పులన్నీ కూడా తీరిపోయి అప్పులు తీరే మార్గం తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.